Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆరోగ్యశ్రీపై చంద్రబాబు నిర్ణయం పేదల పాలిట శాపం కానుందా? పేదలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకం ఆరోగ్యశ్రీ, కానీ దానిని కూడా చాలా ఆసుపత్రులు వరంగా మార్చేసుకున్నాయి. అధికారులు ఆసుపత్రులు కుమ్మక్కాయ దోచుకున్న వైనాలు ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. పేదలకు ఉపకారం జరుగుతోంది, కానీ ప్రభుత్వం మీద భారీగా భారం పడుతోంది. హెల్త్ కార్డుల సంస్థలు, హాస్పిటల్స్ రెండూ కలిసి ఇప్పటికే వైద్యాన్ని సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేశాయి. ఆరోగ్యశ్రీ ఉన్నవారికి ఊరట ఉంది, కానీ మధ్యతరగతి వారు మాత్రం బలైపోతున్నారు. హాస్పిటళ్ల దోపిడీకి అక్కరలేని టెస్టులతో భారీగా గుంజేస్తున్నారు. వారికంటూ ప్రత్యేకమైన ఎంఆర్పీలు వేసిన మందులు అమ్మి దోచుకుంటున్నారు. ఇది సాకుగా చూపించి భారీ మొత్తాలకు వైద్య బీమా చూపించి భారీగా ప్రీమియంలు లాగేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీని బీమా కంపెనీలకు అప్పచెప్పాలని యోచన చేస్తోంది. వైద్య మంత్రి సత్యకుమార్నే ఈ విషయం వెల్లడించారు. బీమా కంపెనీలతో సమావేశం నిర్వహించామన్నారు. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వమే బీమా పాలసీ కొని ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నవారికి అందిస్తుందన్నమాట. దీనివల్ల ఒక్క ఉపయోగం ఏంటంటే కేవలం ఆంధ్రలో మాత్రమే కాకుండా దేశంలో ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చు. కానీ బీమా సంస్థల కార్డుల విధి విధానాలు తెలిసిన వారు మాత్రం ఇలా చేయడం వల్ల సామాన్యులు ఇబ్బందుల పాలు కాక తప్పదని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ఆరోగ్యశ్రీ పథకానికి లిమిట్ అనేది లేదు, పేషెంట్ కంట్రిబ్యూషన్ అన్నది లేదు, ముందుగా అనుమతి తీసుకోవాల్సిన పనే లేదు. కానీ బీమా సంస్థల కార్డులైతే పేషెంట్ను హాస్పిటల్కు తీసుకొచ్చిన తర్వాత ఫుల్ టైం ట్రీట్మెంట్ స్టార్ట్ కావాలంటే ముందుగా బీమా సంస్థల అనుమతి కావాల్సి ఉంటుంది. 2 లక్షల రూపాయల మేరకు ఆరోగ్యశ్రీ కార్డులు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటి ఆసుపత్రుల రేట్లలో 2 లక్షలు ఏమీ కాదు. పైగా బీమా సంస్థలు అన్నింటికీ పే చేయవు, కొన్నింటికి పేషెంట్లే ఇవ్వాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీలో అలా కాదు. బీమా సంస్థలు ఫైనల్ బిల్ అప్రూవ్ చేసేటప్పుడు కనీసం 10% పేషెంట్ మీద భారం వేస్తాయి. అప్పుడు ఈ భారం పేదలకు మోయలేనిది అవుతుంది. ఇలా కాకుండా పూర్తిగా ఆరోగ్యశ్రీ విధి విధానాలలో బీమా సంస్థల కార్డులు ఇస్తే అది ఖచ్చితంగా ప్రయోజనకారి అవుతుంది. కానీ అలాంటి కార్డులు ఇప్పటికైతే లేవు. ఉన్నా వాటి ప్రీమియం భారీగా ఉంటుంది. ప్రభుత్వానికి అది మళ్లీ ఆరోగ్యశ్రీని మించిన భారం అవుతుంది. నిజానికి ప్రభుత్వంతో టైఅప్ చేసుకునేందుకు బీమా కంపెనీలు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఎందుకంటే కోట్ల మంది ఖాతాదారులు ఒకేసారి వస్తారు. సింగిల్ ప్రీమియం కింద పెద్ద మొత్తం ప్రభుత్వం నుంచి అందుతుంది. అంతకన్నా భారీ వ్యాపారం మరొకటి ఉండదు. హాస్పిటల్స్కు కూడా బాగానే ఉంటుంది. పేషెంట్ అంటూ వస్తే ఏదో వంకన అది ఇది అని చెప్పి మినిమం 2 లక్షలు లాగేయవచ్చు. కానీ సమస్య పేషెంట్కే. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నవారిలో 1% మంది పల్లెల నుంచి వచ్చిన వారే. వారికి ఈ బీమా సంస్థల విధి విధానాలు సరిగ్గా తెలియవు. దాంతో డబ్బులు కట్టే దగ్గర సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల 0 ఖర్చు ఉంటే ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని అదే విధమైన పథకంతో మార్చాలి తప్ప ఇప్పుడు ఉన్న మెడికల్ బీమా టైప్లో అయితే తేడా వస్తుంది.